నొక్కు, మళ్ళీ కంటిన్యూ అయితే అదే నొక్కు. అతనికి సమస్తైనను లేదు. అతడు మన మతాన్ని చూసి ఆక్షేపించినట్లుగా అతనికి సులభమైనను లేదు. అతడు తృణీకరించబడిన వాడుగాను. మనుషుల వలన విసర్జింపబడిన వాడుగాను, వ్యసన ప్రాప్తులు గాను, వ్యాధి అనుభవించిన వాడుగాను ఉండేది. మనుషులు చూడనల్లని వాడుగాను చూడనల్లని వాడుగాను ఉండేది. అతడు తృణీకరించబడిన వాడుగాను ఉండేది. నిచ్చరించకూడదు. ఏమో తన నామను వ్యర్థంగా తెలిసిన వాటికి విద్యోగి చేస్తాడు. మూడో చెప్పిన దేశంలో చెప్తాను.